నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ శివ అని తెలుగు యూట్యూబ్ ఛానల్. పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను శాంసంగ్ గెలాక్సీ F02s అప్కమింగ్ మొబైల్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది తర్వాత, అంటే ఈ మొబైల్ డేట్ అయితే ఇంకా రివీల్ చేయలేదు, బట్ ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ తర్వాత ఈ మొబైల్ ప్రైస్ అనేది లీక్ అయింది. సో మనము దాని గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము, సో లెట్స్ గో. ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ F02s ఫోన్ అనేది మేబీ ఏప్రిల్లో లాంచ్ అవ్వచ్చు, బట్ ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే సో దీంట్లో అయితే సేమ్ మనకి ఇంతకుముందే వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ M02s తర్వాత A02s ఫోన్ లాగానే ఉందన్నమాట. బట్ వీళ్ళ ఎందుకు అంటే సామ్సంగ్ నుంచి అయితే చాలా బడ్జెట్ ఫోన్స్ అయితే వస్తున్నాయి, బట్ వీళ్ళు తీసుకొచ్చే ఫోన్స్ అనేది సేమ్ పాత ఫోన్స్ ఎట్లా ఉంటాయో సో దాని ప్రకారమే తీసుకొస్తున్నారు. కొత్తగా అప్డేట్ అయితే ఏం చేయట్లేదన్నమాట. సో కొత్త ఫోన్స్ వస్తే కొద్దిగా నన్న దాంట్లో అప్డేట్ చేసి తర్వాత ఆ ఫోన్లో కొన్ని ఏంటి కెమెరా కానీ లేకపోతే ప్రాసెసర్ కానీ కొద్దిగా లేటెస్ట్గా తీసుకొచ్చి సో ఆ ఫోన్స్ని మార్కెట్లో విడుదల చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్స్ ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, తర్వాత ఆ ప్రోడక్ట్ని కొనడం అయితే మానేస్తారనమాట. సో దీంట్లో అయితే ఫీచర్స్ అయితే చూసుకుంటే సో దీంట్లో 6.5 inch ఎల్సీడీ డిస్ప్లే అయితే మనకు చూసుకొని ఉంటుంది. తర్వాత ఇందులో మనకి ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రావచ్చు. తర్వాత ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నాడు. ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్, సో మళ్ళీ వీళ్ళు దీంట్లో అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఎందుకంటే కొత్తగా వీళ్ళకి చాలా ప్రాసెసర్ అయితే వచ్చినాయి. సో బడ్జెట్ ఫోన్లో కూడా మంచి మంచి ప్రాసెసర్ అయితే వేరే కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్నారు, బట్ ఈ సామ్సంగ్ కంపెనీ ఎందుకు మళ్ళీ పాత ఏంటి ప్రాసెసర్ని వాడుతుంది అనేది అర్థం కాని విషయం అనమాట. తర్వాత దీంట్లో కెమెరా చూసుకుంటే మెయిన్ మనకి M02sలో ఎట్లా ఉంటుందో 13 megapixel మెయిన్ కెమెరా, తర్వాత 2 megapixel ఇంకోటి 2 megapixel కెమెరాలు అయితే రెండు అంటే ట్రిపుల్ కెమెరా అయితే దీంట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇందులో 5 megapixel ఫ్రంట్ కెమెరా అయితే ఉండబోతుంది అనమాట. తర్వాత స్టోరేజ్ వైజ్గా చూసుకుంటే దీంట్లో 3 GB ర్యామ్ ఒక వేరియంట్, తర్వాత 4 GB ర్యామ్ ఒక వేరియంట్, దాంతోపాటుగా మనకి 32 GB ఒకటి 64 GB వేరియంట్గా ఫోన్లు అయితే లాంచ్ అవ్వచ్చు అనేది మనకి సూచన అయితే ఉంది. తర్వాత ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ, 15 watts క్విక్ ఛార్జర్ కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది 4G నెట్వర్క్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మెయిన్గా చూసుకుంటే ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది 3 GB ర్యామ్, 32 GB యొక్క స్టోరేజ్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఇది 8999 అంటే 9000 అయితే వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 4 GB ర్యామ్, 64 GB ఇన్బిల్ట్ మెమరీ యొక్క ఫోన్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసి 9999 అయితే ఇది మనకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్గా చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళైతే కొత్త కొత్త ఫోన్లు అయితే తీసుకొస్తూనే ఉంటారు. ప్రతి నెలకి, 2 నెలలకి, 3 నెలలకి ఇట్లాంటి ఫోన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. కానీ సో దీంట్లో అప్డేషన్స్ అనేది సో వాళ్ళు రిలీజ్ చేసిన పాత ఫోన్లో ఎలా ఉన్నాయో సేమ్ కంటెంట్తోనైతే, సేమ్ మసాలాతోనైతే వీళ్ళు ఆ ఫోన్స్ని అయితే తీసుకొస్తున్నారనమాట. సో జనాలకి ఏంటంటే చాలా బోరింగ్గా ఉంటుంది, కొత్త ఫోన్స్ వస్తున్నాయి కదా, సో కొత్త దాంట్లో ఏదో ఒక కొత్త ఫీచర్స్ అనేది తీసుకొస్తారని ఎదురు చూస్తారు. కానీ ఈ సామ్సంగ్ వాళ్ళు మాత్రం సో సేమ్ ఫీచర్స్నే తీసుకొస్తారని మనకి ఇదైతే లీక్ అవుతుంది. సో మనము ఆ ఫోన్ కూడా వచ్చిన తర్వాత మీరు కూడా చూడొచ్చు అనమాట ఏ విధంగా ఉంటుందనేది. సో అంటిల్ దెన్ మనమైతే వెయిట్ చేద్దాము. సో వెయిట్ చేసిన తర్వాత మీకు ఇవే స్పెసిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ F02s ఫోన్కి సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన లీక్స్ ఏవైతే ఉన్నాయో సో మీకైతే చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొకరికైనా షేర్ చేయండి, వెంటనే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పైన కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.